దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. క్రోతినామ సంవత్సర ఉగాదికి సంబంధించిన విషయాల గురించి మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంత సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ క్రోతినామ సంవత్సరంలో మిథున రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది, అలానే రాశి వారికి సంబంధించి కానీ ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఏ విధంగా ఉంటుంది? క్రోతినామ సంవత్సరంలో మిథున రాశి వారి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు అందులో బృహస్పతి నక్షత్రం 3-4 పాదాలు వస్తాయమ్మా. అలాగే మనం చూసుకుంటే ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, అలాగే పునర్వస నక్షత్రం 1-2-3 పాదాలు వస్తాయి మనకు. సో మొత్తం 9 పాదాలు. వీళ్ళకి ఆదాయం ఏ విధంగా ఉంది అంటే, 5 భాగంలో ఆదాయం ఉంటే వ్యయం కూడా 5 భాగాలే కనబడుతున్నాయి. అంటే ఆదాయం ఎంతంటే వ్యయం ఖర్చు కూడా అలాగే కనబడుతుంది. అలాగే రాజపూజ్యం 3 అయితే అవమానం 6 కనబడుతున్నాయి. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే, ఈ సంవత్సరం ఏం సంపాదిస్తారో అది అలా ఖర్చు అవుతూనే ఉంటుంది. అంటే స్టాగ్నెంట్గా ఉంటుంది, ఇబ్బంది పడే అవసరం అయితే లేదు వాళ్ళకి. ఆదాయం బాగానే ఉంది కాబట్టి ఈ నక్షత్రాల వాళ్ళు ఏదైనా పడికే చక్కగా వాళ్ళు అనుకున్న ప్రకారం ప్లానింగ్ ప్రోగ్రామ్ గోలు థీమ్ ఏం కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఏ ఇబ్బంది పడకుండా వాళ్ళ యొక్క లైఫ్ ఈ సంవత్సరం అంతా న్యూట్రల్గా బాగానే ఉంటుంది కాబట్టి అప్పు చేయవలసిన అవసరం ఉండదు. అలాగే మనం ఇబ్బంది పడే అవసరం కూడా లేకుండా ఈ సంవత్సరం వాళ్ళు బాగుంటుంది కాబట్టి దీన్ని మనం ఒక పాజిటివ్గా తీసుకోవడానికి అవకాశం ఉంది. గురించి ఇప్పుడు ఆర్థికంగా ఏ విధంగా ఉండొచ్చండి రాశి వారికి? ఆర్థికంగా మనం వచ్చినప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారు, ఉద్యోగాలు మారాలని ప్రయత్నం చేసే వాళ్ళకి కొంచెం హైప్స్ వస్తుంది, డెవలప్మెంట్స్ వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, ఇంక్రిమెంట్స్ వస్తాయి, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, స్టేట్ బ్యాంక్ అనుకోండి, సెంట్రల్ బ్యాంక్స్ అనుకోండి, బ్యాంక్ అలాగే మనకు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, ఐటీ రంగం ఏదైనప్పటికీ వాళ్ళు చేసే ప్రయత్నాలలో సక్సెస్ఫుల్గానే ముందుకెళ్తారు. అలా వెళ్ళిన ఎందుకంటే ఒకవేళ పెరిగినా కూడా దాని తగ్గ ఖర్చులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంక్రిమెంట్ వచ్చింది వాళ్ళకి, లేకపోతే ప్రమోషన్ వచ్చింది, డిఫరెంట్గా వస్తుంది ఈ సంవత్సరం వాళ్ళకి మిథున రాశి వారికి కలిసి వస్తుంది. అలాగా వచ్చిన దాని తగ్గట్టుగా ఖర్చులు రెడీ అయిపోతాయి. అంతేదండి, ఈ సంవత్సరం ఎంత ఆదాయం పెరిగింది కదా, ఆనందపడక్కర్లేదు. ఎంత పెరిగిందో దాని తగ్గట్టుగా ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి అంత న్యూట్రల్గా వెళ్తుంది చెప్పడం వల్ల ఉద్దేశం అదే అనమాట. ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందండి, చిన్న వ్యాపారం కానీ పెద్దది? చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ చేసుకోవచ్చు. స్పెషల్లీ ఫుడ్ ఇండస్ట్రీ అనేది మిథున లగ్నానికి చాలా బాగుంటుంది. ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా అనుకోండి, అలాగే అగ్రికల్చర్ అనుకోండి, అలాగే మనం తీసుకునే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఇలా రకరకాలుగా ఏది ఫ్రీలాన్స్గా చేసేది అనుకోండి, మీడియా రంగం, డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, ఇలా రకరకాలుగా ఈ మధ్యకాలంలో వ్యాపారం అనేది ప్రతిదీ వ్యాపారంగానే కనబడుతుంది. చిన్న ఈవెంట్ కూడా ఒక వ్యాపారంలో మనం చూస్తున్నాం. సో అంచేత వ్యాపార రంగంగా ముందుకెళ్లే మిథున రాశి వారు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళకి కూడా ఆదాయం అద్భుతంగా ఉంటుంది. అలాగే దాని తగ్గ ఖర్చులు ఉంటాయి, గౌరవం పెరుగుతుంది, సొసైటీలో ఒక మంచి పేరు సంపాదించుకునే స్థితిగా జరుగుతుంది. ఏమైనప్పటికీ నష్టం అనేది జరగకుండా ఈ సంవత్సరం అంతా జాగ్రత్త గడిచిపోతుంది చెప్పచ్చు. ఇప్పుడు వివాహానికి సంబంధించండి, భార్యాభర్తల మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది, సంతాన పరంగా చూసుకుంటే కూడా ఎలా ఉంటుందండి? వివాహం జరగడానికి అనుకూలమైన వాతావరణం కనబడుతున్నాయి. వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళు చిన్న, అంటే సిన్స్ లాంగ్ టైం వివాహం జరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 30 ఏళ్ళు వచ్చేసి 32-33 ఏళ్ళు వచ్చేసి ఇంకా వివాహం జరగట్లేదు, అటువంటి సమస్య ఉన్న వాళ్ళు కూడా ఈ సంవత్సరం పరిష్కార మార్గం అయితే కనబడుతుంది వాళ్ళకి. అంతే భయపడక్కర్లేదు. అలాగే శుభకార్యాలు ఎన్నో జరుగుతాయి వీళ్ళకి, వీరి జీవితంలో జరుగుతాయి కాబట్టి. అంటే గృహప్రవేశం అనుకోండి, శంకుస్థాపన అనుకోండి, ఇలా రకరకాల శుభకార్యాలు జరుగుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా మీరు అడిగి ఉన్నారు కాబట్టి ఈ విషయంకి వచ్చినప్పుడు కూడా మనకి ఏంటంటే, భాగ్యస్థానంలో శనీశ్వరుడు, రాజ్యంలో శని ఉన్నాడు, కానీ అష్టమ సప్తమ భావాలలో పర్మనెంట్గా ఏ గ్రహాలు లేవు కాబట్టి అన్యోన్యత బాగానే ఉంటుంది, గురు అనుగ్రహం కూడా ఉంటుంది కాబట్టి మనం ఈ సంవత్సరం కాస్త భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే సంవత్సరాంతరం అంటే మన సంవత్సరం ఎండింగ్ అవుతాం, వచ్చే ఉగాది లోపల గురుడు మిథున రాశిలో కూడా ప్రవేశించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎండింగ్ ఆఫ్ ది ఇయర్ కూడా చాలా అద్భుతంగా వెళ్ళుకుంటుంది చెప్పడానికి అవకాశం. ఇప్పుడు స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే ఎలా ఉంటుందండి? ట్రేడింగ్ చేసుకోవచ్చమ్మా, స్పెషల్లీ ఫార్మా ఇండస్ట్రీ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అవి చేసుకుని వెళ్ళచ్చు. గోల్డ్ మీద కూడా ట్రేడింగ్ చేయొచ్చు వీళ్ళు, మంచి లాభదాయకంగా ఉంటుంది. ఎంత లాభం వచ్చినా ఇక్కడ ప్రాఫిట్ అంటే, ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే లాభం వచ్చింది కదా మనం ఆనందపడక్కర్లేదు, దాని తగ్గ ఖర్చు కనబడుతుంది. సో అంచేత రెండు న్యూట్రల్గా వెళ్తున్నాయి కాబట్టి సాధన చేసిన వాళ్ళు ఏంటంటే లెవెల్ సెకండ్ లెవెల్స్ వెళ్ళే అవకాశం వీళ్ళు బాగుంటుంది. ఇప్పుడు దానికంటే సెకండ్ లెవెల్ అంటే ఇంకోటి హై లెవెల్కి వెళ్ళే అవకాశం అయితే బాగానే ఉంటుంది చెప్తామండి. ఇప్పుడు విద్యార్థులకండి, నిరుద్యోగులకైనా ఒకవేళ విదేశాలు వెళ్ళాలనుకుంటున్నా ఉన్న వాళ్ళకు కూడా ఏ విధంగా ఉంటుందంటారు? నిరుద్యోగులకి అవకాశంలో మంచి ఫలితాలు వస్తాయండి, ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోనండి, మంచి ఫలితాలు వస్తాయి ఈ సంవత్సరం అయితే. అలాగే లాంగింగ్, సిన్స్ లాంగ్ టైం ఉద్యోగం లేక, నేను చాలామంది చూశాను విదేశాల్లో ఉద్యోగాలు లేక
బెంచ్ మీద కూర్చుని వాళ్ళని చాలామంది ఉంటున్నారు, కన్నటే ఈ సంవత్సరం అంతా చూస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా మంచి అవకాశం కొత్త సంవత్సరం అందిస్తుంది. అలాగే ఏంటంటే విదేశాలు వెళ్ళాలి అనుకున్న విద్యార్థులు ఎవరంటే మానవ ప్రయత్నంలో చేసుకుంటూ వెళ్ళచ్చు, సత్ఫలితమే ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న సెటిల్స్లాగా వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన ఆలోచించవలసింది ఏంటంటే ఇక్కడ ఆరుద్ర నక్షత్రం శివుని యొక్క నక్షత్రం అంటాం. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కొంచెం కోపము ఆవేశం ఎక్కువగానే ఉంటుంది. ఆ ఉన్నప్పుడు అసలే క్రోధనామ సంవత్సరం, సంవత్సరానికి రాజు కుజుడు. సో మీరు ఏం చేసినా ఈ కోపం అన్నది కొంచెం కంట్రోల్ చేసుకుంటూ మంత్రసాధన చేస్తూ మెడిటేషన్ చేస్తూ కానీ చేయగలిగితే ఇప్పుడు నేను చెప్పిన అన్ని పనుల్లో కూడా మీ సక్సెస్ఫుల్ కనబడుతుంది. లేకపోతే ఆ నక్షత్రం వాళ్ళకి ఏంటంటే ఈ కోపంతో కూడిన ఆరుద్ర నక్షత్రం కాబట్టి డెఫినెట్గా మీ చేతులారా మీ యొక్క పంటని పాడు చేసుకున్నట్టుగా మీ చేతుల ద్వారా మీరు మీ యొక్క పాజిటివ్ ఎనర్జీని మీ యొక్క అదృష్టాన్ని మీరు బలహీనపరుస్తున్నట్టు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మంత్ర సాధనాన్ని చేసుకోవడం చాలా అవసరపడుతుంది చెప్తామండి. ఈ రాశి వారికి అండి కొంతమంది ఇల్లు కొనాలనుకుంటారు, ల్యాండ్ కొనే ప్లానింగ్లో ఉంటూ ఉంటారు కదా, ఈ సంవత్సరం అయింది అంటారా? ఈ సంవత్సరం గురుబలం ఉన్నా లేకపోయినా అండి ఈ సంవత్సరం అయితే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే రాజ్యంలో అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి ఎంతో కొంత మాయాధనం ఇస్తాడు వాడు. సంవత్సరం అంతా రాజ్యంలో ఉంటాడు, గోచార వీచ అంటే మీనరాశిలో ఉంటాడు కాబట్టి మాయాధనం ఇస్తాడు ఎంతో కొంత. మాయా అంటే మోసపూరితం కాదు, మాయ వేరు మోసం వేరు. సో మోసం అన్నది రూపాయికి 100 రూపాయలు సంపాదించాలనుకుంటే అది మోసం, రూపాయికి 2 రూపాయలు సంపాదించుకోవడం అది మాయ, అంతే తప్ప ఇంక 2 వ్యాపారం అంటే వ్యాపారం అనేది మాయమాట. సో మాయాధనం వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద అనుకుంటూ ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే ఇల్లు అది కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టర్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం డెఫినెట్గా లాభదాయకంగా ముందుకెళ్తామని చెప్పగలుగుతాం. ఇప్పుడు ఆరోగ్య విషయానికి వస్తే ఎలా ఉంటుందండి రాశి వారికి? ఆరోగ్య విషయం చతుర్థంలో వీళ్ళకి కేతు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి అమ్మగారి విషయంలో మాత్రం కొంచెం అనారోగ్యం చూపిస్తుంది. దానికోసం ఆపరేషన్స్ ఖర్చు పెట్టడం, దానివల్ల మానసిక ఒత్తిడి రావడము, ఆ ఖర్చులు వ్యవహారం చుట్టూ హాస్పిటల్ తిరగడం, దానివల్ల కొంత వీళ్ళు కూడా అనారోగ్యం కలగడం, ఇవన్నీ భాగంగా ఉంటుంటే మళ్ళీ మనకు అక్కడ భాగ్యంలో శనీశ్వరుడు కూడా సహకరించడు. ఒక్కొక్కసారి సహకరించకపోవడం వల్ల అంటే వీడి స్ట్రెస్తో కూడి కొంత హెల్త్ ఇష్యూస్తో కొంత చేంజెస్ వస్తాయి. దాన్ని మాత్రం కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంటుంది. సో యాక్సెప్టెన్స్ చేయాల్సి వస్తుంది. కొంచెం థైరాయిడ్, కొలెస్ట్రాల్ వచ్చే అవకాశం అయితే బాగానే కనబడుతుంది చెప్పొచ్చండి. అంటే రాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకోవాలండి క్రోధి నామ సంవత్సరంలో? పరిహారము అని అనేసరికి ఇక్కడ ఏంటంటే మనకు చతుర్థంలో ఉన్న కేతు యొక్క ప్రభావం ఒక నెగిటివ్గా కనబడుతుంది. భాగ్యంలో ఉన్న శనీశ్వరుడు కూడా అంతో కొంత న్యూట్రల్గా ఉంటాడు, పెద్ద సహకరించే స్థితిలో కనబడండి. కాబట్టి పరిహారం అన్న దానికి ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి చండీ మంత్రాన్ని కానీ అష్టోత్తరం కానీ ఉపదేశం ఉన్న వాళ్ళు చలిని మూలమంత్రాన్ని కానీ ఒక సంఖ్యగా సాధన చేసి దాని యొక్క జపము తర్పణము హోమము సమారాధన చేసి పునశ్చనగాన్ని చేసుకోగలిగితే చండీ మంత్రాన్ని అద్భుతంగా సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం కూడా వీరికి అమ్మవారి అనుగ్రహంతో సత్ఫలితాలు వచ్చే అవకాశం అయితే బాగుంటుంది చెప్పగలుగుతామండి. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. శుభం బియాదు. చూసారు కదండి క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు గురుగారు మనకి తెలియజేశారు కదా. అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.